మీరే వచ్చారా మీతో పాటు ఎవరినైనా రాజకీయ నాయకుల్ని వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చారా అందరినీ తెచ్చారా ఓకే మరి ఆలోచించేస్తున్నాను థ్యాంక్ యూ అండి ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు మరి ఈరోజు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్కి విచ్చేసినవంటి మీడియా మిత్రులకు పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు చక్కటి అవకాశం ఇచ్చిన వంటి ప్రతి ఒక్కరికి అలాగే విచ్చేసినటువంటి అధిరథ మహారాథందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మీ అందరి కోసం అన్నగారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ్మ సో నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ ఈరోజు ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్లో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ని మీకోసం చేయబోతున్నాను సో అదేంటంటే కనుక బ్యాక్ సైడ్ ఎల్ఈడి స్క్రీన్ వస్తుందండి దీని మీద ఏంటంటే కనుక సో గుక్క తిప్పకుండా వితిన్స్ ఒక టెన్ మినిట్స్లో దాదాపుగా సెవెంటీ వాయిసెస్ని ఒక టెన్ మినిట్స్లో మీకోసం ప్రజెంటేషన్ చేస్తానండి అజ వెరీ యూనిక్ కాన్సెప్ట్ ఇది మీరందరూ కూడా చక్కగా సంతోషంగా ఈ యొక్క యూనిక్ మిమిక్రీ కాన్సెప్ట్ని చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్న బ్యాక్ సైడ్ ప్లే ఫర్ మెమికరీ వీడియో ఏమంటే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క నందమూరి అభిమానులకి రోజు ఈరోజు ప్రతి ఒక్కరు అవార్డులు తీసుకుంటున్న వారందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నానమ్మా అందరూ సంతోషంగా ఉండాలి అందులో మనం ఉండాలని కోరు జై శ్రీమన్నారాయణ సర్వే జన సుఖినో భవంతు ఐపా జై శ్రీమన్నారాయణ అందరికీ అందరికీ జీవితంలో ఇలాంటి అవార్డులు ఫంక్షన్లు ఎన్నో జరగాలి అన్నగారు అంటే ఎన్టీఆర్ గారు ఇలాంటి అవార్డుస్ జరుపుతున్న కార్యక్రమాలు వచ్చిన అందరికీ నమస్కారాలు నమస్కారం ఆరోగ్య సూత్రాలకే స్వాగతం అవార్డు తీసుకున్న వారికి ధన్యవాదాలు అందరూ సంతోషంగా ఉండాలి మే ఆర్ బేహ్ मैं हिंदुस्तान के लिए अंदर की नमस्कार स्वच्छ भारत इंडिया इज द मोस्ट ब्यूटिफुल कंट्री आई लव माई इंडियन पीपल्स थैंक यू सो मच फॉर सपोर्ट एंड एवरी वन मी सोनिया गांधी हूँ अब राहुल बेटा प्राइम मिनिस्टर थैंक यू सो मच ये मत करो ఇక్కడ అన్నగారు అవార్డు జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు నమస్తే అక్కయ్య నమస్తే చలమ్మా నమస్తే నమస్తే ఈరోజు ఎన్టీఆర్ అవార్డు తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను ముందే చెప్పాను తమ్ముళ్ళు అన్నగారి పేరు మీద ఆ రకంగా ముందుకు పోవాలి గట్టిగా చెప్పలు కొట్టాలి తమ్ముళ్ళు ఏందా లోల్లీ ఆడోలు ఆడోళ్ళు మోపోయినారు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నా రాఘవి మీడియాకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుకు పోవాలి అన్న వచ్చాడు ఈరోజు అవార్డులు ఇస్తున్నాడు అని చెప్తా ఉన్నాను ఈరోజు అవార్డు తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపురుడి నమస్కారాలు ఏమండి పాదయాత్ర అంటే ఏంటండి పాదయాత్ర అంటే పాదాల మీద నడుస్తూ చేసే యాత్ర ఈరోజు అవార్డు తీసుకుంటున్న వారికి ధన్యవాదాలు అరే బాబు ఈ ఈరోజు చూస్తూ ఉన్నాం ఇంతమందికి అవార్డులు ఇస్తున్నారు నాకు కూడా అవార్డు ఇవ్వండి రాబోయ్ నేను కూడా చోలో చేస్తూ ఉన్నాను చూశారా అసలుకి అవార్డులకి పేరు పెట్టిందే నేను అవున కదా జ్యోతి జ్యోతి ఎక్కడ ఉందో అడగండి ఎన్ని దేశాలు నా తెలుగు ఇంటి ఆడపడుచులకు చెల్లెలకు విచ్చేసిన ప్రతి ఒక్కరి కూడా నమస్కారాలు తెలియచేస్తూ నిజంగా ఇలాంటి అవార్డులు ఎన్నో జరగాలి ఇలాంటి కార్యక్రమాలు మరెడ్డో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పరిశ్రమ పోగొడదు నిజంగా సినీ పరిశ్రమలో ఎలా అంటే ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరూ వెళ్ళాలి జానకి కత్తందుకు జానకి నాకు కూడా అవార్డు నిజంగా ఎన్టీఆర్ గారు మీద ఇసు అవార్డు తెలుగు సిరి పరిశ్రమలో ప్రతి ఒక్కరు కూడా గర్వించదగ్గ బుద్ధికి ఈరోజు చూస్తున్నాను నాన్నగారు ఎన్టీఆర్ అవార్డుస్ ఈరోజు ఇస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా శుభాకాంక్షలు తెలియచేస్తూ నేనమే నాగార్జున ఎన్టీఆర్ గారు ఇస్తున్న వంటి ఈ అవార్డ్స్ అందరు కూడా స్వాగతం సుస్వాగతం అందరూ కూడా బాగుండే అంటే నాకు ఈరోజు ఇలాంటి అవార్డులు మరెన్నో జరగాలని నేను మనస్ఫూర్తితో కోరుకుంటున్న వ్యక్తిని నేను ఈరోజు ఇలాంటిగా ముందుకు వెళ్ళాలని ఏమయ్యా అన్నగారు అవార్డ్స్ పెట్టి అన్నగారు ఫ్రీ మీద అవార్డ్స్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ షిరిడీ సాయినాథుడు ఆశీస్సులు ఉండాలి ఐ డర్లింగ్ మా అంటే జిగ్గజది అండ్ థ్యాంక్ యూ సో మచ్ డర్లింగ్ ఇలాంటి అవార్డ్ ఫంక్షన్ నన్ను కూడా పిలుస్తుంది ఏమండి ప్రెసిడెంట్ గారు అండి నేను మీ సిట్టిబాబునండి ఈ రోజు మనకి ఎన్టీఆర్ అవార్డ్స్ ఇస్తారు కదండి నేను కూడా అక్కడికి ఉంటుంది అది ఉంటుందండి సిట్టిబాబుడు ఏంటి అన్నం చూస్తాను ఏదో పెట్టు మొహం వేసుకొని నీ హైట్ ఎంత నా హైట్ ఎంత లైఫ్లో అంటే అవార్డులు తీసుకోండి మీకన్నా తోపు ఎవరు లేడికి వాట్సాప్ వాట్సాప్ మా అండ్ రోజు అవార్డ్స్ తీసుకుంటున్నా అందరికీ రావడీ సుమ్మా మీరు అందరు కూడా ఎట్లాగే ఉండాలి నాకు అవార్డు ఇస్తా అన్నారు కాకపోతే జీవితం రాలేదు అందుకే నేను రాలేదు చాలా సంతోషమా ఇదా అవార్డులు అంటే ఇలాగే ఉండాలి ప్రతి కళాకారుని గుర్తించాలి తెలుగు పరిశ్రమ అందరూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ కమ్ముకుంటున్న కారు చీకట్లు నేను మింగేసని వెర్ర విగుతు ఓడిపోయినని ప్రేమ కోసం మళ్ళీ దేశమంటే మట్టి కాదు దేశం అంటే మనుషుల తెలుసుకారా ప్రతి ఒక్కరు బాగుండాలండి పరిశ్రమలో ఇలాంటి అవార్డులు ఎన్నో జరగాలని నేను మనసు పూర్తిగా కోరుకుంటూ అదే విధంగా ఏం కూడా వచ్చారా ఏ రోజు ఆ బాట నా ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియచేస్తూ అందరూ బాగుండాలి అందరూ అమ్మ ఉండాలి బాగుండాలి తెలుగు పరిశ్రమ కలమ తల్లి ముద్దుపేట బ్రదర్ కూర్చొని బాగుండాలి అందరు బాగుండాలి అవార్డులు ఎన్నో కార్యక్రమాలు జరగాలని కోరుకుంటూ చంపి అమ్మ బొమ్మలే నల్లు వదల బొమ్మాలి వదల రాజా నేల బుద్ధ చెప్పా ఇలాంటి అవార్డులు ఎన్నో జరగాలి పరిస్ఫూర్తి కూడా మరోసారి పరిశ్రమ బాటి అర్థర్థు కదండి అదిగే అన్నా అన్నా అన్న నాకు కూడా వాటితే బుచ్చక బుచ్చకన్నా ఎంఎస్ నారాయణ ఎంఎంటే మందు ఎస్ అంటే ఇలాంటి అవార్డు ఫంక్షన్ పెడుతున్న ఎన్టీఆర్ గారికి అన్నగారికి నమస్కారాలు తెలియచేస్తూ ఎన్టీఆర్ గారు అవార్డ్స్ అంటే మామూలుగా ఉంటుందా ఏంటి మా అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఏవప్పా ఎన్టీఆర్ అవార్డ్స్కి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇలా కార్యక్రమం పెట్టిన ప్రతి ఒక్కరికి గట్టిగా చెప్పగొట్టండి మొత్తం గబ్బలి ఎప్పుతున్నారే ఆ రకంగా అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుకు పోతూ ఉండాలి ఫంక్షన్ ఫంక్షన్కి వెళ్ళావు కదా ఆ మాత్రం డబాట్ ఆడిపోవాలి అందరికీ కూడా బావా ఈ ఎన్టీఆర్ అవార్డ్స్ వస్తాయి అంట బావా కళావేదిక వచ్చిన వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను బావోయ్ ఎస్బీ డొక్కలు కొట్టి డిగ్రీలు పెట్టే మనిషి అన్నాక కాసంతా కళా పోసినడు ఎన్టీఆర్ అవార్డు చేసిన ఓడి పిచ్చి పుల్లన్నా ఓడి పిచ్చి చెక్కన్నా విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా అవార్డు తీసుకుంటున్న వారికి శుభాకాంక్ష అయ్యి బాబా ఇదిగో ఈ రోజు కళా వేదిక ఎన్టీఆర్ అవార్డ్స్ అందరు చేస్తున్న వాళ్ళందరికి కూడా ఇదిగో మామూలుగా ఉండదు థ్యాంక్ సో మచ్ అందరికీ కంగ్రాచులేషన్ అక్క ఎవరక్క నువ్వు గ్రామ కప్పలాగా ఉన్నావో అబ్బా ఆహా ఆ మాత్రం మాకు తెలియదు అక్క ఇప్పుడే పొద్దున్నక్క అందరికి శుభాకాంక్షలు అక్క ఏ మాత్రం ఇంతమంది అవార్డులు వేస్తున్నారు అవార్డులు తీసుకుంటున్న వారికి శుభాకాంక్షలు పెడుతున్న వారికి బ్లెస్సింగ్స్ ఆ మాత్రం శుభాకాంక్షలు ఊర్రే రామండి సావిత్రి గారు తరతరాల నుంచి ఇలాంటి అవార్డులు ఎన్నో జరగాలండి ఏవండి మగజాతినే కాదండి తెలుగు పరిశ్రమను కూడా నా జల అల్లడు గారు మన కళా వేదిక ఎన్టీఆర్ అవార్డ్స్ వాడు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం మీరంతా ముందుకెళ్ళి సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే సో ఇక్కడ ఈ అవార్డు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పండి నా ఇష్టం చూస్తున్నాను ఏటో మీరేటో మీ ఏటో బాగుండాలి తెలుగు పరిశ్రమ అంటేనే అందరు కూడా అరే మార్పు చెందిన వాడే మనిషి అని మంచి మడలతో ఈరోజు ఎన్టీఆర్ అన్నగారు యొక్క ఆశీసులు ఎల్లప్పుడూ ఈ తెలుగు పరిశ్రమకి ఉంటాయి అని తెలియచేస్తాం హాయ్ ఏంటి నేనేంటి బాలేండి ఇక్కడ ఎన్టీఆర్ అవార్డ్స్కి వచ్చానండి థ్యాంక్ యూ అండి చాలా హ్యాపీగా ఉందండి థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రవాడు చ ఎన్టీఆర్ గారు ఎండి కరిగిన బంగారు కరిగిన మనసు కర్రతమ్మ ఉంటానన్నా అన్న ఉంటానే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలా అన్నగారి పేరు మీద ఎన్ని వాయిసులైనా చేయొచ్చు ఈరోజు ఎన్టీఆర్ అవార్డ్స్ తీసుకున్న ప్రతి ఒక్కరికి అండ్ స్పెషల్గా రాఘవి మీడియా వారికి అండ్ మధు అన్నకి సీనానికి అలాగే మా ప్రొడ్యూసర్ తేజ అన్నకి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు అండ్ ది లెజెండరీస్ మురళీమోహన్ గారి ఎదురుగా ఈరోజు ఈ చక్కటి కార్యక్రమం చేయడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది నా పేరు ఆల్రౌండర్ రవి అండి ఇదే కాన్సెప్ట్తో ఐదు నిమిషాల్లో యాభై వాయిసులు చేసి పద్దెనిమిది నిమిషాల్లో హండ్రెడ్ వాయిసెస్ చేసి నాలుగు ప్రపంచ రికార్డులు మెంబిక్రియలు చేయడం జరిగింది దీన్ని ఈరోజు మీ కోసం ప్రెజెంటేషన్ ఇచ్చాను థ్యాంక్ యూ సో మచ్ సదా మీస్ సేవలో అండ్ ఓవర్ టు టూ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ రవి థ్యాంక్ యూ సో మచ్ దట్ యాస్ అమేజింగ్ సో ఇంతమంది డెఫినెట్గా ఇక్కడ చాలామంది కళాకారులు ఉన్నారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన బోలెడి ప్రతిభావంతులు ఉన్నారు వారందరితో పాటు ఎంతమంది యాక్టర్స్ని కూడా హీరోస్ని కూడా తన మెమిక్రీతో ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది